ఆలోచించుకోవడం నా అదృష్టం. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా కావిళ్ళు చేయించుకోవడానికి ఇక్కడనే మనకు అవకాశం ఉంది. కొత్తగా ఈ మధ్యనే కింద ఉన్నటువంటి భగవంతుడిని కూడా పైకి తీసుకెళ్ళి అక్కడనే ప్రతిష్ఠింపజేసి మంచి వాతావరణంలో మంచి టెంపుల్ని కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా కలిసి కట్టడం కూడా చాలా బాగా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు, తిరుత్తణికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు, తిరుత్తణికి వెళ్ళే పరిస్థితి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ భగవంతుని సన్నిధిలో కావిళ్ళు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఈ భగవంతుడు కూడా శక్తి స్వరూపుడు, మరి అందరికీ కూడా మరి నమ్మకం కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కూడా ఈ యొక్క భగవంతుని పైన ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క ఆడిపూర్తికి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేటువంటి ఈ ప్రాంతాన్ని మరి త్వరలోనే కూడా ఇంకా కొన్ని ఇక్కడ కొనవలసినటువంటి సౌకర్యాలు కూడా ఈ గ్రామస్తులను కోరడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా అప్పుడున్నటువంటి రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఏదైనా ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళందరూ గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుల దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి తప్పకుండా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు మంచి రోజు, అందరం కూడా భగవంతుని దర్శనం చేసుకోవడం, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఈ ప్రాంతానికి మొత్తం కూడా మరి చల్లగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా మంచి వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ కూడా భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది.